పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో నడపబడుతున్న ఈశ్వర ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఎటువంటి కల్తీ లేదని జిల్లా సివిల్ సప్లై అధికారి ఆర్ శివప్రసాద్ అన్నారు. ఇటీవల ఈ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నట్లు వచ్చిన అభియోగాలపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులు పరిశీలించారు. నేను పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అండి. మా పేరు ఆర్ శివప్రసాద్. ఈశ్వర ఏజెన్సీస్ లో డెలివరీ చేసినటువంటి పెట్రోల్ అడల్టేషన్ ఉందన్న అభియోగం మీద జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ బంక్ తనిఖీకి రావడం జరిగింది. ఈరోజు బంక్ తనిఖీకి వచ్చిన తర్వాత పబ్లిక్కి పెట్రోల్ నాజిల్ ద్వారా రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ టెస్టింగ్ పేపర్, బ్లాటింగ్ పేపర్ అని చెప్పి ఈ పేపర్ ద్వారా పెట్రోల్ ద్వారా క్వాలిటీ మంచిదా కాదా అన్న విషయంలో ప్రజల సమక్షంలోనే ప్రజలకే ఈ టెస్టింగ్ జరిపి వాళ్ళ ముందని జరిపి వివరించడం జరిగింది. అయితే ఈ పేపర్లో ఎటువంటి ఈ పేపర్ మీద పెట్రోల్ ఉంచిన తర్వాత కలితే ఉన్నట్లయితే ఆ డాట్స్ అలా పేపర్ మీద మిగులుతాయండి. లేదు పెట్రోల్ ప్యూర్గా ఉన్నట్టయితే ఎటువంటి డాట్ మిగలకుండా పేపర్ వైట్గా క్లియర్గా ఉంటుంది. ఈ రెండు పేపర్లు కూడా క్లియర్గా ఉన్నాయి. పెట్రోల్ ఎటువంటి అడల్ట్ లిమిట్గా ఈ టెస్టింగ్ ద్వారా అప్రూవ్ అయిందండి. అలాగే పెట్రోల్ బంక్లో క్వాలిటీని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం డెన్సిటీ టెస్ట్ అని ఉంటుంది. పెట్రోల్ డీజిల్ రెండు కూడా డెన్సిటీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. డెన్సిటీ టెస్ట్లో పెర్మిసిబుల్ వేరియేషన్స్ అని 0.3% వరకు వేరియేషన్ ఉండొచ్చు. ఇక్కడ ఆ సాంద్రతలో కూడా ఆ పర్సెంట్లోనే పరిమితికి లోబడే వేరియేషన్ వచ్చింది కాబట్టి ఎటువంటి అడల్టరేషన్ మాకు ఏమైనా సస్పెక్ట్ చేయడానికి అవకాశం లేదండి. అదేవిధంగా లాస్ట్ మంత్ సేల్స్ ఆఫీసర్ ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా బంకుతాల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. స్టాకులు ఎటువంటి తేడా లేవు. బంకు ఆపరేషన్ సక్రమంగానే జరుగుతున్నట్టుగా ఇన్స్పెక్షన్లో ప్రూవ్ అయింది. అలాగే పబ్లిక్కి బంకులో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ అన్నీ కూడా ఫ్రీ ఎయిర్, టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ఫెసిలిటీ.